రాబోయేటువంటి యుద్ధం నాలుగు వైపుల నుండి వస్తే దాంట్లో మనకి ఏంటి మనం ఎటువైపు పోవాలి ఇది రాజకీయ యుద్ధం మామూలు అయితే కనుక నాలుగు వైపుల నుంచి వస్తే నాలుగు వైపులా గెలిచి తీరాల్సిందే లేకపోతే కనుక పార్టీలు వెళ్ళిపోతాయి కాబట్టి అది వేరు రాజకీయ యుద్ధం వేరు ప్రస్తుతం అమిత్ షాకి అదే పని వాస్తవంగా అయితే జేపీ నడ్డా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయనే చూసుకోవాలి కానీ నడ్డా యాక్టివిటీ ఒక రకంగా పెడితే ఓవరాల్గా పార్టీని నడిపించే కార్యక్రమం ఆ స్థానంలో లేకపోయినా అమిత్ షానే చూస్తున్నారు అనడానికి సాక్ష్యం తాజా పరిణామాలు ఇదివరకు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడైతే ఇంకొకళ్ళు లీడ్ చేసింది లేదు మోడీ కానీ లేకపోతే ఆయన ఇప్పుడు నడ్డా ప్రెసిడెంట్గా ఉన్నా కూడా నామ్కే వాస్తే ప్రెసిడెంట్గానే ఉన్నారు నడిపిస్తున్నది అమిత్ షానే ఇటు కేంద్ర హోంమంత్రిగా అటు పక్కన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలో అటు కేరళ తమిళనాడు బెంగాల్ బీహార్ ఇందులో కేరళ తమిళనాడు మీద ఆశలు తక్కువగానే పెట్టుకున్నట్టు కనబడుతుంది కేరళలో గట్టి పోటీ ఇస్తారు కానీ గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయి అదే సందర్భంలో తమిళనాడులో ఏఏడిఎంకేతో కలిసి ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి పరిస్థితి ఏమైనా ఫ్యూచర్లో అయితే గీతే రజనీకాంత్ యాక్టివిటీను ఏదన్నా నడిస్తే నడవాలి ప్రస్తుతానికైతే డిఎంకేకి అక్కడ ప్రధానమైనటువంటి ఇష్యూ ఉంది ఇటు ఏఐడిఎంకేతో ట్రావెల్ చేసిన దానివల్ల బీజేపీకి ఒకటన్నా సీట్ వస్తుందా లేదా అనేటువంటిది ఒక డౌట్ స్థానిక ఎన్నికల్లో మొన్న మాత్రం పబ్లిక్ కొంత ఆదరణ చూపించినా కూడా అదే సందర్భంలో మొన్నటి సర్వేల్లో కూడా ఈ రెండు రాష్ట్రాల్లోనే మోడీకి పెద్దగా ఆదరణ లేకపోవడం లోకల్ లీడర్లకి ఆదరణ ఉందన్నటువంటి విషయం కూడా చెప్పుకున్నాం ఇక్కడ బెంగాలు బీహార్ ఈ రెండిటి మీద మాత్రం ప్రధానమైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు బీహార్ గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినటువంటి భారతీయ జనతా ఒంటరి అంటే చిన్న చిన్న రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ వీళ్ళతో కలిసి పోటీ చేసింది కానీ అక్కడ ఓడిపోయింది అదే తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ పవర్లోకి ఎట్లా వచ్చిందంటే నితీష్ కుమార్ లాలూను కాంగ్రెస్ వాళ్ళతో కలిసి పొత్తులు పెట్టుకున్నారు ఆర్జేడీతో కలిపి ఆ జేడీయు ఆ తర్వాత వాళ్ళతో విభేదించి అక్కడ లాలూ కొడుకు వ్యవహారాలతో ఇంకోటి తనకి అటు ఆర్జేడీ కంటే తక్కువ సీట్లు వచ్చినా కూడా సీఎం పోస్టుని నితీష్కే ఇచ్చిన తర్వాత తమ గ్రిప్లో పెట్టుకోవడానికి చూస్తే దాని ఎఫెక్ట్ తర్వాత తనకి శాశ్వతంగా రాజకీయ సమాధి అవుతుంది అనుకున్నాక మళ్ళీ మోడీతో మాట్లాడుకుని ఇటు పక్కకు వచ్చేసారు తద్వారా భారతీయ జనతా పార్టీ నున్ను వీళ్ళ కూటమి ఫామ్ అయ్యింది ప్రభుత్వం ఏర్పాటు చేసింది మహారాష్ట్రలో ఎట్లయితే శివసేన వెళ్ళి కా వీళ్ళతో కలిసి పోటీ చేసి కాంగ్రెస్తో జట్టు కట్టిందో ఇక్కడ బీహార్లో అట్లాగే జేడియూతో కలిసి పొత్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఇటు బీజేపీతో కలిసి జట్టు కట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది జరిగిపోయింది ఇప్పుడు ఈ ట్రిప్కి వచ్చేటప్పటికి వరుసగా ఇరవై ఏళ్ళ నుండి తను సీఎం కావడం మొన్నటిసారే నెగిటివ్ అట్మాస్ఫియర్ అయితే అది కాస్త బీజేపీ మీదకు దోసి అయితే బీజేపీ క్రిందటిసారి ఓట్ల పర్సెంటేజ్ బాగా పెంచుకుంది కానీ సీట్లు వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేయడం వల్ల దెబ్బతింది ఇప్పుడు వచ్చేటప్పటికి ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నటువంటి ఫార్ములా అక్కడ నితీష్కి ఫిఫ్టీ ఇటు పక్కన బీజేపీకి ఫిఫ్టీ దానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఇటు నితీష్ ఏమో అంతకంటే ఎక్కువ కావాలంటున్నటువంటి పరిస్థితి అయితే ఓవరాల్గా అయితే కలిసి ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారు దాంట్లో గెలిపించుకోవడం అనేది ఓ పెద్ద అస్త్రమే అవుతుంది ఎందుకంటే అటు లాలూ టీం బాగా స్ట్రాంగ్ అయింది ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ కూడా తోడుండటం అనేటువంటిది ఒకటి ఫెచ్చింగ్ అయింది అక్కడ మైనారిటీ ఓట్ బ్యాంకులు ఇవన్నీ కూడా సీరియస్ పాత్రే పోషిస్తున్నాయి అందరూ కూడా గట్టిగానే ట్రై చేస్తున్నారు అందువల్ల బీహార్లో గెలవడం అనేటువంటిది ఒక పెద్ద పరీక్షే ఈ దఫా అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ చూస్తే ఇంకో పక్కన బెంగాల్ బెంగాల్లో వచ్చేటప్పటికి భారీగా పుంజుకున్నది భారతీయ జనతా పార్టీ అందులో డౌట్ లేదు అందుకని ఏనాడు కౌన్సిలర్లు కార్పొరేటర్లకు కూడా అవకాశం లేదు కాస్తాం మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గెలవడం ఒక ఎత్తే అయితే ఎంపీలు ఏకంగా పద్దెనిమిది ఎంపీ స్థానాలు గెలవడం అనేటువంటిది కీలకమైంది అక్కడ కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితి ఇటు పక్కన కమ్యూనిస్టులు అంతంత మాత్రంగా ఇప్పుడు వాళ్ళందరితో కలిసి ప్రయాణించైనా సరే బీజేపీని దెబ్బ కొట్టాలన్నది ఒక పక్కన మమత సిద్ధమవుతున్నటువంటి దశ ఈ నేపథ్యంలో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అక్కడ చూస్తే మోడీకి పాపులారిటీ ఉంది అటు మోడీకి తగ్గింది అదే గతంతో పోల్చుకుంటే అదే స్థాయిలో ఉంది పెరిగింది లేదు అదే సందర్భంలో మమతా బెనర్జీది కూడా డౌన్ అయినటువంటి పరిస్థితి అయితే అక్కడ భారీగా ఉంది దాని ఇంపాక్ట్ అక్కడ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ కావాలన్నటువంటి ఫీలింగ్ అయితే ఉంది రెండో పక్కన ఇప్పుడున్నటువంటి సెంటిమెంట్స్ అటు బంగ్లాదేశీయులు వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి తన ఓట్ బ్యాంక్గా మలుచుకుంటున్నటువంటి మమత ఇటు పక్కన దాన్ని తిప్పికొట్టి మిగతా వాళ్ళందరినీ సాలిడ్ చేయాలన్నటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఈ నేపథ్యంలోనే వర్చువల్ సభలు జరుగుతున్నాయి అంటే ఢిల్లీలో కూర్చుని అమిత్ షా మాట్లాడుతుంటారు అవతల పక్కన స్క్రీన్లు పెట్టి మరి అక్కడ ప్రచారం చేస్తూ ఉంటారు గతంలో మోడీ ఒకేసారి దేశవ్యాప్తంగా ముప్పై చోట్ల వంద చోట్లని సభలు పెట్టినటువంటి తరహాలోనే వ్యవహారం నడుస్తుంది మరి దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది ఈ రెండింటిని సాధిస్తారా లేదా అమిత్ షా ప్రయత్నం ఫెయిల్ అవుతుందనే చూడాల్సింది